ఏఆర్ డైరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏఆర్ డైరీ ఎండీ ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. రాజశేఖరన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరపబోతోంది. ఇంటీరియం ప్రొడక్షన్ అడిగారు పిటిషనర్ తరపు న్యాయవాది. కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై ఆరోపణలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఏఆర్ సప్లయర్ ను బ్లాక్ లిస్ట్ చేయడంతో ఆ కంపెనీ చిక్కుల్లో పడింది. రిపోర్టుల ఆధారంగా డైరీపై కేసు నమోదైంది. అయితే తమ దగ్గర ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఉందని చెప్తున్నారు డైరీ నిర్వాహకులు. దీంతో కంపెనీ యజమాని రాజశేఖరన్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణకు రానుంది.